టీవీ న్యూస్ గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం కంది మండలం ఎద్దుమైలారం గ్రామంలో ఉన్నాం. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఈ గ్రామం నుండి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసినటువంటి కాసాల మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన గ్రామానికి ఏ విధమైన సేవలు అందించారు గతంలో, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి మొదటగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతా ఉన్నారు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏ విధమైనటువంటి సేవలు అందిస్తారో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ రాజ్ మీ కుటుంబ నేపథ్యం ఏంది, అసలు రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు? మా కుటుంబ నేపథ్యం వచ్చి మా తాతగారు వ్యవసాయమే, మా నాన్నగారు ఇదే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాబ్ చేసేవారు, మా నాన్నగారు రాష్ట్రీయ ఎక్స్పైర్ అయ్యారు. మా కుటుంబానికి రాజకీయాలకు ఇంతకుముందు ఎటువంటి సంబంధం లేదు. మా కుటుంబంలో వచ్చి మొదటిసారిగా నేనే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. గత 5-6 సంవత్సరాలుగా నేను యూత్ కాంగ్రెస్ కంది మండల్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో కూడా జగ్గారెడ్డి గారితో మరియు మేడం గారితో కూడా మొత్తం 24x7 సర్వీస్ ఇచ్చి మేము జగన్న గెలుపొందే వరకు 6 నిమిషాలు కష్టపడి జగన్నను విజయతీరాలకు చేర్చినాం. అట్లాగే నేను రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఇంతకుముందు అడుగు పెట్టకముందు కూడా వెల్ఫేర్ స్కీమ్స్లో నేను ముందున్నాను. మా ఊర్లో ఉన్న హై స్కూల్లో చాలామందికి సహాయం చేశాను. స్కూల్కి సంబంధించిన చాలా విషయాల్లో కూడా మేము వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. చదువుకునే పిల్లలకి మరి 1, 2, 3 ర్యాంకులో వచ్చిన పిల్లలకి ఎవ్రీ ఇయర్ 10వ తరగతి పిల్లలకి మేము 5,000 ఉచితంగా ఇవ్వడం జరిగింది వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం అని. ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చి ఇంకొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వెల్ఫేర్ వాళ్ళకు మంచి సంక్షేమ పథకాలు అందించడానికి ఏదో మంచి వేదిక అవుతుంది కాబట్టి మాకున్న ఈ అవకాశాన్ని ఈ ఎలక్షన్స్లో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిల్చొని మరి జగన్ గారు నన్ను నిర్ణయించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా జనాల నుంచి మంచి స్పందన వస్తుంది, మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఆదరణ దొరుకుతుంది, ఖచ్చితంగా విజయ తీరాలకు చేరుస్తారని నమ్మకం ఉంది. గెలిచిన తర్వాత ఇంతకుముందు ఏవైతే స్కీమ్స్ ఏవైతే వెల్ఫేర్ జనాలకు అందించడం జరిగిందో వాటికన్నా వాటికి మించి ఇంతకుముందు గ్రామంలో జరిగిన అభివృద్ధి కొనసాగింపు కానీ ఇంతకుముందున్న సర్పంచ్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన దశరథ్ గారే ఉండే కాబట్టి దానికి కొనసాగింపుగా మిగిలిన పనులు ఇంకొంచెం వాటికి అడిషనల్గా ఇప్పుడు ఏదైతే చేంజెస్ వచ్చినాయో సమాజంలో టెక్నాలజీ యూజ్ చేస్తూ ఖచ్చితంగా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ముందుంచి ఖచ్చితంగా ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాను. మా లక్ష్యంగా గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. మోరీ సమస్య అనేది ప్రధానంగా సమస్య మీరు ఏ విధంగా అధిగమిస్తారు? డ్రైనేజ్ సమస్య మీరు అన్నట్టుగానే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 70-80% అయిపోయింది, ఇంకో 20% ఉంది. ఎగ్జిట్ కొంచెం అటువైపు ఇటువైపు రెండు వైపు నుంచి మా ఊరికి ఎగ్జిట్ సంబంధించి ఆ డ్రైనేజ్ ఎగ్జిట్ సంబంధించి కొంత వివాదంలో ఉంది, దాన్ని కూడా ఖచ్చితంగా పరిష్కరించి తీరుతాం. మా మొట్టమొదటి ప్రణాళికలో మేము పేర్కొన్న అంశమే అది. అట్లాగే హై స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ప్రాథమిక పాఠశాల వరకే ఉన్నట్టుంది, హై స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చే వరకు ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు రవాణా సౌకర్యం మాకు ఒకటే ఒక బస్సు వస్తుంది 9:30 పొద్దున, చదువుకునే విద్యార్థులకు చాలా ఇబ్బందిగా ఉంది. ఖచ్చితంగా రవాణా సౌకర్యం కూడా సదుపాయం కూడా మేము ఇంకా కొంచెం మెరుగయ్యేటట్టు జగ్గారెడ్డి గారి సహాయంతో మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యేనే ఉన్నారు కాబట్టి ఆయన సహాయం తీసుకొని ఖచ్చితంగా ఆ రెండు ఏవైతే డ్రైనేజ్ సమస్య, హై స్కూల్ సమస్య మరియు రవాణా సమస్యలు ఖచ్చితంగా తీర్చిదిద్దాం. ఇంకొకటి, డ్వాక్రా మహిళలకు భవనం లేదు, వాళ్ళు పాపం ఎవరింటి ముందో కూర్చొని రాసుకోవడం వాళ్ళకు సంబంధించిన విషయాలు చర్చించుకోవడం జరుగుతుంది చలికి వానకి. ఖచ్చితంగా డ్వాక్రా మహిళలకు సంబంధించిన భవనం కూడా తీసుకొస్తాం. మహిళా సాధికారత దిశగా వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు? సమాజం పట్ల అవగాహన లేని వాళ్ళకి అవసరమైతే రాత్రిబడులు కూడా పెడతాం. ప్రతి విషయం పైన వాళ్ళకి అవగాహన వచ్చేవరకు మేము వాళ్ళకి విశ్లేషించి వివరిస్తాం. అవసరమైతే ట్యూటోరియల్స్ కూడా పెడతాం. కొత్తగా ఎవరినైనా మా వరకు తెలిసిన మేరకి ఎవరినైనా టీచర్ లాగా ఏదైనా అపాయింట్ చేసి రోజు ఒక గంట సహాయం వాళ్ళ సహాయంతో రోజు ఒక గంట సాయంత్రం వీళ్ళ క్లాసెస్ కూడా ఇప్పించి ఖచ్చితంగా ప్రతి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పు తీరుతాం. గ్రామం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత గ్రామం, రైతులకు మీరు ఏ విధంగా చేదవాలనుకుంటారు? మేము కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఏదైతే మాకు పార్టీ దగ్గర ఉందో అది కాకుండా ఊర్లో కూడా చిన్నగా ఏదైనా ఏర్పాటు చేయడానికి అనుకున్నాం. మా ఊర్లో పెద్ద వ్యవసాయం ఏం లేదు, భూమి అంతా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలోనే పోయింది, అందరికీ 2-3 ఎకరాలే ఉంది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయడం పెద్ద కష్టం కాదు. చిన్నకారు రైతులు ఎవరు కాబట్టి ఖచ్చితంగా సబ్సిడీలు ఇప్పిస్తాం, డ్రిప్పింగ్ సిస్టమ్ తీసుకొస్తాం, ప్లాజాలకు సంబంధించిన వాటిని కూడా తీసుకొచ్చి రైతులకు ఖచ్చితంగా ప్రతి విషయంలో సబ్సిడీలు అందించే విషయంలో కూడా సహాయ సహకారాలు అందిస్తాం. గ్రామంలో చదువుకున్న యువతకి మీరు ఏ విధమైన ఉపాధి కల్పిస్తారు? పక్కనే ఓడిఎఫ్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఈ స్థానికులకి పర్మనెంట్ ఉద్యోగాలు అనేవి దొరకట్లేదు. అవును, మంచి విషయం, మీరు మంచి ప్రశ్న అడిగారు. కాంట్రాక్ట్ పర్మనెంట్ ఉద్యోగాలు వదిలేయండి, ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో కూడా లోకల్ సంబంధించి ఇక్కడ స్థానికులకు సంబంధించి అన్యాయం జరుగుతుంది. పక్క నుంచి ఎక్కడి నుంచో వచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్లు వస్తున్నాయో వాళ్ళందరూ వసూళ్ల కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. ఒకరికి జాబ్ కావాలి, కాంట్రాక్ట్ జాబ్ కావాలంటే కూడా 40,000-50,000 కట్టించుకొని జాబ్లు ఇచ్చే పరిస్థితి ఉంది.
దానికి తోడు తీసుకొని మరి ఉంచుకుంటారా అంటే అట్లా కూడా కాదు. వాళ్ళకి నచ్చకుండా ఎవరైనా తిరిగితే ఎవరికైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని మోరల్గా కూడా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళని జాబ్లో తొలగించిన సంఘటనలు కూడా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ఇద్దరు ముగ్గురు మా మిత్రులను కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలలో తీసేసారు. మేము జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు మన ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ వచ్చినప్పుడు జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం చేస్తాం. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు, ఈ కాంట్రాక్ట్లు ఏవైతే వస్తున్నాయో, ఏవైతే టెండర్లు పడుతున్నాయో, ఖచ్చితంగా స్థానికులకి ఇక పర్మనెంట్ ఉద్యోగాలు అంటే మన చేతుల్లో లేని పని కాబట్టి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాబట్టి, స్థానికులకు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో ఖచ్చితంగా వాళ్ళకే స్థానం కల్పించే విధంగా మేము పోరాటం చేస్తాం. దేనికైనా సిద్ధం. గ్రామంలో ప్రధానంగా గ్రామం అభివృద్ధి చెందాలంటే అందరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్య సంబంధించి మీ దగ్గర పిఎస్సీ సెంటర్ అందుబాటులో లేదు. పక్కన ఉన్నటువంటి కంది కానీ లేదా సంగారెడ్డి కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. గ్రామంలో చిన్న చిన్న రోగాలకు కూడా అక్కడికి వెళ్ళి చేపించుకోవడం వల్ల ఆర్థిక భారం పడుతుంది ప్రజల మీద. మీ గ్రామంలో వైద్య సదుపాయం అనేది ఏ విధంగా కలిపిస్తుంది? ఆ పిఎస్సీ సెంటర్ మీరు అన్న విధంగానే నిజంగానే తీసుకురావాలి. మాది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎద్దుమైలాన్ పెద్ద గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడ నుంచి కూడా అక్కడికి ఇంజెక్షన్స్కి, మందులకి, వాటికి వీటికి మన గర్భవతులు వస్తుంటారు. నేను చూసిన ఖచ్చితంగా ఆ పిఎస్సీ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో సదుపాయాలు మెరుగుపరుస్తాం. లేదు ఖచ్చితంగా ఇంకొంచెం అప్గ్రేడ్ చేసి ఆర్థిక భారం వాళ్ళ మీద పడకుండా తగ్గించే ప్రయత్నం చేస్తాం. ఈ సర్కార్ ఏదైతే వైద్యం ఉందో అందరికీ అందుబాటులో వచ్చే విధంగా చేస్తాం. డాక్టర్లను కూడా ఖచ్చితంగా ఇక్కడికి అందుబాటులో ఉండే విధంగా వారానికి కనీసం ఒక రోజు రెండు రోజులు ఇక్కడ డాక్టర్ని అందుబాటులో ఉంచే విధంగా చూస్తాం. 2019 గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మా ఎమ్మెల్యే గారు ప్రపోజల్ చేసినటువంటి వ్యక్తి మల్లారెడ్డి గారిని అతి భారీ మెజారిటీతో మేము ఘనంగా విజయం సాధించబోతున్నాం. ఆల్రెడీ విజయం సాధించాం, ఇంకా మెజారిటీ కోసం మా ప్రయత్నం కొనసాగుతుంది. మేము చేసినటువంటి పనుల్లో ఇంతకుముందు నేను గ్రామ సర్పంచ్గా 2013లో గెలుపొందాం. ఈ గ్రామ పంచాయతీలో ఎద్దుమయారం గ్రామంలో మేము ఎన్నో గొప్ప గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని గ్రామాన్ని మునుముందుకు తీసుకెళ్ళి మా ఊరి భవిష్యత్తు ఇంకా గొప్పగా ఉండాలనే ఆలోచనతో ఈ యొక్క అవకాశం చదువుకున్నటువంటి వ్యక్తి మల్లారెడ్డికి మేము ఈరోజు మా ఊరి గ్రామ ప్రజలు, మా ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి ఐఎన్టీసీ యూనియన్ మరియు ఓడిఎఫ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా అతన్ని ఆహ్వానిస్తున్నారు, అతన్ని ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నాం. గ్రామ ప్రజలందరికీ మరియు ఓడిఎఫ్ ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ మల్లారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి వారందరికీ మనవి చేస్తున్నాం. మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎద్దుమైలారం ఓడిఎఫ్ 2019కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను. మరి ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన బీజేపీ అభ్యర్థి, ఆయన ఆల్రెడీ వైస్ ఎంపీపీ ఉన్నాడు. ఇంకో 4 నెలల్లో పదవీ కాలం పెట్టుకొని కూడా ఇంకొకరికి అవకాశం ఇవ్వకుండా ఆయనే ఇంకో పదవి కోసం పాకులాడుతున్నాడు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ విషయానికి వస్తే ఖచ్చితంగా ఒకవేళ నన్ను ఆదరించి గెలిపిస్తే వీళ్ళకి ఇక్కడ ఇబ్బంది కలిగే విషయాలు రెండు విషయాలు. ఒకటి, మీ సేవ ఆల్రెడీ పరిష్కారం జరిగిపోయింది. వాళ్ళకి కావాల్సిన బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్ల కోసం అక్కడికి రావాల్సి వస్తుంది. ఇక్కడనే మేము ఒక షెటర్ తీసుకొని సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన ప్రతి సర్టిఫికెట్ ఇక్కడ నుంచి అందించే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాను. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రైవేటీకరణ చేసి అందరికీ అన్యాయం చేసే విధంగా చూస్తూ ఉంది. వాళ్ళకు కూడా ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మరి కేంద్రంలో కూడా నెక్స్ట్ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి, ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారే ఉన్నారు కాబట్టి నన్ను సపోర్ట్ చేసి గెలిపిస్తే నాకు అన్నతో జగన్నతో ఉన్న సాన్నిహిత్య సంబంధంతో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇక్కడ కానీ గ్రామ పంచాయతీ విషయం ఎద్దుమైలారంలో కానీ ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అందుకని మీ అందరి మద్దతు నాకు ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నిలిచిన కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని, మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.